నమస్తే అండి, వెల్కమ్ టు ఉమా జ్యువెలరీ వర్క్స్. మేము సన్న డైమండ్తో జెన్స్ రింగ్ ఒకటి తయారు చేసామండి. ఈ డైమండ్ వాస్తవంగా కెమెరాకి అందదండి, చాలా ఇబ్బంది పెడుతుంది, ఆ గ్లేజింగ్ అట్టండిదండి. అట్లానే ఇది వచ్చేసరికి 5 గ్రాములు అయిందండి. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అతని పేరు AJISUMI అజిసుమి ఇదండి. మీకు లెటరింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇదిగోండి లెటరింగ్ చూడండి ఎంత బాగుందో. ఇది మొత్తం బై హ్యాండ్ వర్కేనండి, ఇందులో ఎక్కడ మేము మిషన్ వాడటానికి లేదండి. ఈ రింగ్స్ వేయని సరే మేము చేత్తో తయారు చేయాల్సిందేనండి, చేత్తో తయారు చేయాల్సిందే కదండి. చూసారండి పాలిష్ ఎట్లా ఉందో, పాలిష్కి రిఫ్లెక్ట్ అవుతుందండి క్యామ్ కూడా, చాలా ఇబ్బంది పడుతుంది. చాలా హై పాలిష్ ఇచ్చామండి దీనికి, డైమండ్ కాబట్టి. అదండి ఇటు సైడ్ ఒక యారో లాగిచ్చి యారో మధ్యలో డైమండ్ పెట్టామండి, ఉంగరం సెంటర్కి. అక్కడ నుంచి సైడ్కి ఇట్లా నేమ్ ఇచ్చామండి, అతను ఏదైతే పేరు ఉందో ఆ పేరు ఇచ్చామండి, అజిసుని. అదండి ఉంగరం ఎట్లా ఉంటుందండి. ఇది వచ్చరికి హాల్ మార్క్ 916 అండి. ఇవ్వండి ఎట్లా ఉంటుందండి లోపల. లోపల ఇప్పుడు మీకు చూడండి, నా ఏలు తగ్గుతున్నప్పుడు స్పార్క్ అవుతుంది, అది లోపల డైమండ్ ఇదండి. అది మన బాడీ టచ్ అవ్వాలండి, ఈ బెజ్జర్ నుంచి అందులో వచ్చే సన్ రైస్ మన బాడీ టచ్ అవుతాయండి, అప్పుడు మనకి బెనిఫిట్ అండి. డైమండ్ అంటే సూర్యుడు అండి, కింగ్. దానివల్ల మనకి సూర్యకాంతి మన బాడీ టచ్ అయ్యి ఆ డైమండ్ నుంచి వచ్చే రేస్ మన బాడీకి చాలా ఉపయోగం అండి. అది జాతకపరంగా కానివ్వండి, ఇతరేతరంగా కానివ్వండి, అదండి చాలా బాగుంది. చూడండి నేను మీకు ఇది ప్లే చేస్తున్నాను, మీకు జస్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది. అట్లానే లోపల పాలిష్ కూడా చూసారండి, ఎంత హై పాలిష్ ఇచ్చామో. ఇక్కడ ఉన్న వస్తువు దాంట్లో పడి రియాక్ట్ అవుతుందండి, అదండి. ఇక్కడ వచ్చేసరికి లోగో అండి మాది, అదండి ఇది డైమండ్ అండి. చూసారండి డైమండ్ మీకు ఫ్లవర్ లాగా వస్తుంది, కానీ వాసన చాలా ఇంకా క్లారిటీ రావాలండి. కానీ ఇంత మించి మనది పెద్ద కెమెరాలు కాదు కాబట్టి కొద్దిగా ఇబ్బంది అండి. అదండి అదండి ఇట్లా ఉండేదండి డైమండ్. ఇది జెన్స్ డైమండ్ రింగ్ అండి. ఇదిగోండి ఇట్లా పేరు వచ్చేసరికి ఇట్లా ఉందండి. ఇది మొత్తం కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి. ఇది వచ్చేసరికి 5 నుంచి 8 గ్రాములు చేసుకోవచ్చండి. అదండి 6, 5, 7, 8 అంతమించి ఈ మోడల్కి అవసరం లేదండి, అప్పటికే ఎక్కువండి తోపో. నేను మళ్ళీ మీకు ఇంకోసారి చూపిస్తాను చూడండి, ఆ బెజ్జర్ నుంచి డైమండ్ ఎట్లా స్పార్క్ అవుతుందో, అట్టించే మన బాడీ టచ్ చేయదండి రేసు. అదండి ఇది మొత్తం హై పాలిష్ ఇచ్చామండి. ఇదండి డైమండ్ ఇట్లా ఉండదండి. అయితే ఇంకా క్లియర్గా కనపడాలి, కానీ కనపడలేదండి. అట్లానే ఉంగరం ఫినిషింగ్ కానీ, ఉంగరం తయారీ కానీ, అట్లానే ఈ లెటరింగ్ ఇది కూడా హ్యాండ్తో చేసేయనండి లెటరింగ్. ఈ లెటరింగ్ తయారీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లానే కొంచెం మీ ఫ్రెండ్స్కి రిక్వెస్ట్ చేయండి, కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పి. నా ఛానల్ పేరు ఉమా జ్యువెలరీ వర్క్స్ అండి. ఓకేనండి, ఉంటారండి, మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉందండి. నేను మరలా ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఉంగరం. మెయిన్ ఇందుట్లో ఈ లెటరింగ్ మొత్తం చాలా స్టైలిష్గా వచ్చినాయండి, బై హ్యాండ్తో ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. కానీ చాలా ఇంట్రెస్ట్ చేశాము. అదండి అజిస్ AJISU స్పెల్లింగ్ మీకు అర్థమవుతుందండి, SURI. అదండి చాలా బాగుందండి ఉంగరం చూడండి. లెటరింగ్ మెయిన్ లెటరింగ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి, ఇదంతా హ్యాండ్తోనేనండి చేసేది. అట్లని చెప్పి ఈ లెటరింగ్ కూడా ఉంగరం మీ చేతికి అన్నాళ్ళు అయితే ఉంటుంది, అన్నాళ్ళు ఉంటుందండి. అందులో మీరు ఎటువంటి డౌట్లు పెట్టుకోకర్లేదు, ఇది పెన్నుతో రాసేదనో లేకపోతే ప్రింటింగ్ అనో అనుకుంటారేమో, అట్లా ఏం కాదండి. బై హ్యాండ్ ఆ టైప్ ఆఫ్ డిజైన్లో ఒక సన్న నీడిల్ తీసుకొని బంగారాన్ని డెప్త్ చెక్ చేసి దాంట్లో ఎనామిల్తో సిట్రేట్ చేస్తామండి. ఈ ఎన్నాళ్ళు ఉన్న అంతే ఉంటుందండి, ఉంగరం ఉన్నంతకాలం ఆ ఎనామిల్ అట్లా ఉండాల్సిందేనండి. మళ్ళీ మీకు వద్దనుకున్నప్పుడు అప్పుడు దాంతోపాటు అది డిస్ట్రా అయిందండి, అప్పుడు దాకా అంతే ఉంటుందండి. ఇదండి డైమండ్ ఇట్లా ఉందండి.
అట్లానే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, ధన్యవాదాలు.